తానిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమానికి తవనంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి అనే భక్తుడు 25 కిలోల బరువు గల 200 బియ్యం బస్తాలతో పాటు నిత్యావసర సరుకులు విరాళంగా ఇచ్చారని ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. ఓం గణేష్ ఆయన, నేను కాణిపాకం ఈవో మాట్లాడుతున్నాను. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో నూతనంగా ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఒక ఎన్ఆర్ఐ దాత గారు, రవి గారు, ఐకారవి గారు దాదాపు 9 కోట్లతో డొనేషన్తో నిర్మాణం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇంకొంచెం వెడల్పుగా పెద్దదిగా ఈ ఆలయ నిర్మాణం రాతితో కట్టడం వల్ల మనకు ఇప్పుడు ప్రస్తుతం పాత ఆలయం పక్కనే ఉన్నటువంటి అద్దాల మండపం, దాన్ని గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు, సినిమా హీరో గారు మన డాక్టర్ మోహన్ బాబు గారు అది నిర్మించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ విషయంగా ఇది కొత్త ఆలయ నిర్మాణంలో భాగంగా దాన్ని కొంచెం పక్కకు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల దాన్ని నిర్మించినటువంటి దాత గారిని నేను కలవడం జరిగింది. వారు అన్ని విషయాలు కూడా పరిశీలించి దాన్ని పక్కకు జరపడానికి వారి యొక్క ఆమోదాన్ని కూడా తెలియజేసినారు. దాని ప్రకారం దానికి కూడా ఎస్టిమేషన్ వేసి కొత్తగా రాతి కట్టడంతో కొంచెం దాని పక్కనే ఈ యొక్క అద్దాల మండపం కూడా నిర్మించడం జరుగుతుంది. అభివృద్ధికి, మన దేవాలయ అభివృద్ధికి సహకరిస్తామని కూడా వారు నిండు మనసుతో తెలియజేశారు. వారికి నచ్చుతగ్గట్టు తెలియజేస్తారు.